ఈ పురాణ లేరు ఒక్కళ్ళు కనబడతలేరు. కంకులు మొత్తం కథం చేసినట్టున్నాయి. షో షో అబ్బా తక్కన పంపుకొని పోతా. షో షో పిట్టలు కొడతానా అన్న. మెల్లం కొట్టు మావతాయి. సరే అన్న. ప్రశాంత్ నిద్ర లేదు. మరి తొందర తగినాయిగా పెట్టి అర్ధగంట అయితే మోటార్ మోటార్ అరే ఉన్నావా మోటార్ ఖరాబ్ అయితే గాలి తింటది ఫుట్ బాల్ లేని అబ్బాయి ఏమడుతున్నావు రే మోటార్ మాజే గాలి తింటది మోటార్ ఖరాబ్ అయితే నిద్ర పనిచేసిండ్రా మొత్తం షెట్లకు మంచిగా నీళ్లు వారినా పని అని ఆ కిరమాల రెండు కొండలు ఉన్నాయి నీళ్ళు అత్తలు వారి ఇక్కడికి వచ్చినా నీళ్ళు తగ్గినాయిగా అబ్బా అన్న ఎందుకు తిరిగి తిరిగి పానం అంతా కింది మీద అవుతుంది గోసే బండుకుంటానే పండుకుండేంద్రా పనికి వచ్చినావా పండుటానికి వచ్చినావా ఇదే అంత నిర్వాడ్డట్ అవుతుంది అన్న నిర్వాడుడేంద్రా నువ్వు డాన్రా రే తాను నిర్వాడుడే అన్న ఎంత డాన్ అయినా ఎండకు డమాలానుడేనే ఎండలు అయితే మస్తు కొట్టాను ఎండాకాలం కూడా స్టార్ట్ కాలేమో పెరట్లో మొత్తం ఘోరం ఉడకపోతాను పెరట్లు ఏమో ఒక చెట్టు కింద మనం నాకే ఉడకపోతాను ఇంకెన్ని రోజులు అన్న ఈ మక్క కావాలండు మనం ఇంకెన్ని రోజులు అనేది రా అయిపోయినట్టు ఇంకా 5 రోజులు అయితే మన మక్క కావాలి అయిపోతే పైసలు అవుతాయి అంటే తర్వాత మనం డాన్లమే అన్న రే ఎప్పటికైనా మనం డాన్లమేరా ఈ మక్క కావాలి అయిపోయినాక మళ్ళీ డాన్ దందాలు చేసుడేగా చేసుడే చేద్దా ఇది పూర్తిగా అయ్యలేవు మక్క ఇంకేముంది ఇంకేముంది అంటే ఏంద్రా మక్క కొయ్యాలి మక్క బూరు తీయాలి మక్కలార పెట్టాలి ఏ బుక అన్న దానిలో ఉండి మళ్ళగా పని చేస్తుందా మళ్ళీ దాని అంటాడు ఏంద్రా అరే తప్పే ఉందిరా అప్పుడు బొక్కలు ఇచ్చేటోళ్ళం ఇప్పుడు మక్క ఇస్తాం అప్పుడు తోలు వీకుదాం ఇప్పుడు బూరు తీస్తాం అప్పుడు ఎదురొచ్చిన వాళ్ళల్లా ఏర్పారేసినాం ఇప్పుడు మనమే ఏరుకపోయి ఉల్లార పెడతాం అంతే అలా తేడా ఉంది ఎప్పుడు అంత గదే పని కానీ ఆడ మనుషులు ఇక్కడ మక్క గారని చెప్పుతే అర్థం చేసుకోరు మనకు కూడా ఒక టైం వస్తుంది రా మీకు అర్థమైతే లేదు కొనచ్చింది చూసిన రా శుభచక్రం మనం ఏదనుకుంటే అది అయిపోతుంది మనకు కూడా టైం వస్తుంది తర్వాత ఏం మాట్లాడుతున్నారా మక్కకి ఏం మాట్లాడుతాడ్రా అదే అడుగుతానా అడుగు అడుగు అవునా ఎక్కడ ఎప్పుడు ఇప్పుడా అమ్మ కూడా నేను సన్ని వెళ్ళిరా ఎప్పుడో పని చేసి అది కానా మరి వాడు పాలన లొట్టు తీసుకొని తాగుతాడట కల్లోదాగి కల్లోదాగి కలుసుకొంటివా ఒకల మారి వయ్యారి నన్ను మలుపుకొంటివా నన్ను మలుపుకొంటివా కల్లోదాగి కల్లోదాగి కలుసుకొంటివా వదిలిపెట్టారా రే ఏ గాన్ని మనం ఏం చేస్తామన్నా అడు మొద్దుకు మొద్దు ఉంటాడు మనం ముగ్గురం కలిసిన ఒక మూలకు కూడా నేను పట్టామన్నా లేదురా అని నేను ఎడి చేసి అలా కొత్తం చేసి పడేస్తే ఏ చేద్దామన్నా అన్నగారంలో బుల్లెట్లు కూడా లేవు మీ అబ్బా ఇసొంటి టైం వస్తుందనే సేఫ్టీకి నా చైన్ కు బుల్లెట్ వేసి ఉంచిండ్రా చైన్ లేదు కాదే చైన్ లేదనే జేబులు వేసిండ్రా అన్న ఆ బుల్లెట్ తో వేసేద్దాం మరి లేదు గాంధీంద్ర వేసేది మరి ఏం చేద్దాం పంతానికి పంతం రక్తానికి రక్తం పానానికి పానం లొట్టికి లొట్టి పలుగుతా లొట్టి బిడ్డ ఘోరంగా ఎంజాయ్ చేస్తాను అన్నాడు ఎంతసేపు రాని ఎంజాయ్ ఈ బుల్లెట్ అని ఎంజాయ్ని గుంజుకపోతా చూడు కాలువన్నా అదే కాలువన్నా ఎంతసేపు అన్నా కాలువన్నా నీ అబ్బ కాలు కాలువ అని గడ్డెత్తాం ఇంద్ర గాడిది ఏ ఇప్పుడు గడ్డం తీసుకున్నా గడ్డి గడ్డి అటు పెట్టు గడ్డ ఏమి గడ్డం గడ్డ కాలువన్నా నువ్వు కాలుతావు నన్ను కాలుమంటావు మరి చిన్ని అబ్బ అడే అని ఇట్లా పట్టుకొని ఉన్నాడు అరే కాలు అని అరే బాగా అదే పట్టే అబ్బా కొంపముని కొడుక గాని కలిసిన సూపర్
ఈడేం చెప్తానరా లండన్ పోతానన్న ఏంది లండన్ పోవడానికి పొక్కుందా ఏందిడా ఆ ఉందిరా ఇప్పుడే కూసం తోడిండి సొర్రపాల గుడ్ షాట్ ఒక బుల్లెట్ తోటే వేసేసినావు మాకన్నా కదా ఒకటే నాకు ఒక డీల్ ఉంది చేస్తారా డీలా దేనికి కావాలి ఉండాలి బా మరి ఆయన గుర్కానా అరే గుట్లే సరే ఏం చేయాలి ఒక ముగ్గురిని లేపేయాలి వాళ్ళు నన్ను పబ్జీలో ఊకే చంపేస్తారు పబ్జీలో చంపితే పగబట్టి బయట చంపడం ఏంది రైచి నువ్వు చంపుతావు చంపావా సరే ఎంత ఇస్తావు 50 వందనా 50 వంద కాదు 50 వేలు ఇస్తా నీ అబ్బ అందరు సోయి చంపుతాడు పైసలు ఎవరు తీసుకుంటారా తప్పిందండి 50 మడ్డాలు చేసిన రావు గారా రే మనం ఎన్నో కొనాలి బుల్లెట్ బిల్లెట్లు చేస్తాం చేస్తాం నువ్వు వాళ్ళ ఫోటోలు పంపి మాకు సరే పంపిస్తా సరే ఓకే టికెళ్ళు పర్రా ఫుల్ ఎంజాయ్ పైసలు వచ్చినాయి అరే నేను ఎట్లున్నారా నీకేందన్నా జోరుదారున్నావు నన్ను అట్టెందుకు తిప్పుతానవరా చెయ్యక చెయ్యక దీన్ని ఫుల్ లోడ్ చేసింది టైం వస్తుంది టైం వస్తుంది అంటే ఏమో అనుకున్నానా ఇంత టక్కున వస్తుంది అనుకోలే అయినా నా గిడికి ఎందుకు తీసుకొచ్చినవే ఇవన్నిటికి పైసలు ఇచ్చి నేను పనే మర్చిపోయినారా అవ్వను నిజమే ఇక్కడనే ఎక్కడో ఉంటారు అన్నారా రే మనం వెయ్యాల్సింది వీళ్ళనేరా స్పెసిఫిక్ అంత కమ్మ కొడతాను లేని అన్న అలా కూర్చుని తెలియదు ఏ అలా పెద్ద యూట్యూబ్ స్టార్లా ఏ వాళ్ళు పెద్ద కంత్రి కాదు అన్న మరి అందుకే ఆ నేసేవని మనకు పైసలు ఇచ్చింది అరే అన్న వాళ్ళు పెద్ద కంత్రి ఎదవరు వారం మొత్తం చెడు వింటారు చెడు చూస్తారు చెడు మాట్లాడతారు పబ్జీ అరే నేను కోపదారణాన్ని నీకు ముందే తెలుసు వాళ్ళంతా చెడ్డులు అయినప్పటికీ ప్రతి మంగళవారం మాత్రం చెడు వినడం చెడు చూడడం చెడు మాట్లాడడం అటుంచు అసలు ఏం మాట్లాడరు అసలు ఏం వినరు అసలు ఏం చూడరు ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్కడి ఖచ్చితంగా పాటిస్తాడన్న అరే ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తానరా ఇలా మంగళవారమే అన్న ఇదే వారం అన్న నాకు అనవసరం రా మనీ తీసుకున్నాక పని కానిచ్చుడే అన్న ఏ ఏంద్రా వాళ్ళు గేమ్ ఆడతారు అంతుంటే అయిపోయినాక పోదాం రే ఇక్కడ డాన్ రా డాన్ పబ్జీలో 30 మంది లేపేసిన ప్రతి ఓడు డానే అక్కడ అది పబ్జీ కానీ పబ్జీ కానీ ఈ డాన్ అడుగు పెట్టిన వాళ్ళ గజ్జి గజ్జావుడే రే ఏం పేరు రా నీ పేరు రే నీతోనే రా మాట్లాడేది ఏంటిదన్నా అవును నువ్వుకే పబ్జీలో చంపుతానట ఏందన్నా అదే రా కళ్ళద్దాలు పెట్టుకుంటాడు బక్కోడు అది నువ్వుకే పబ్జీలో చంపుతానటగా ఏమో అంటుండేందిరా అదేరా బక్కోడిని పబ్జీలో ఊక చంపుతానే ఉంటాడు ఏంటిది బక్కోడిని పబ్జీలో ఊక చంపుతానే ఉంటాను రా ఇలా చెవులు వినవాడింది నీకేనా మళ్ళేమో అంటుండేంద్రా నీకు చెవులు వినవాడే అని అంటాడు రే తమ్ముడు నువ్వు చెప్పురా అరే తమ్ముడు నువ్వు ఎప్పురా అంటాడు రే పింక్ చొక్కడా నిన్నేరా అరే పింక్ చొక్కడా నిన్నేరా అంటాను రా అయ్యో పాపం ఏమో కూర్చున్నట్టుందే అరే మాట్లాడేటోడా నిన్నే అరే మాట్లాడేటోడా నిన్నేరా అని అంటాడు రే కళ్ళు మూసుకున్నాడా నిన్నేరా అరే నువ్వు ఇట్లా కళ్ళు మూసుకున్నావారా రే అడే మూసుకోలేరా నువ్వే మూసుకున్నావు నిన్నే నన్నే నాన్న మరి నిన్నే పింక్ కలర్ నువ్వే వేసుకుంది ఏమో అన్న ఏం కలర్ వేసుకున్నావు నాకు తెలియదు కదా ఇవాళ నా కళ్ళు చూడవు సరే సరే మావో నువ్వు పబ్జీలు ఊకే చంపుతానులాట ఎవరు రాడు మావాడే అన్న మీవాడు అంటే ఈడా ఈడా ఈడుగా అన్న వీడే నేను అన్నేగా చూపెట్టేది రే నువ్వేనారా మావని చంపింది నువ్వేనారా అడిగేది అడుగుతా చెప్పేవేంద్రా చేస్తానా కొడుక అరే ఇది ఏం మాట్లాడతాండ్రా ఎవరన్నా వీడవాడా మంగళవారం అని అందరు కలిసి మజాకులు ఆడతారా ఈ అబ్బా ఇవ్వాలని వేసిన కొత్త బులెట్లు ఏగాయనుకున్నారా అది ఏమనుకున్నా డాన్ ఇక్కడ డాను అయిపోయారా నా కొడుక మీరు ఏ రైలు రే మీకు దమ్ముంటే సంగతి చూద్దాం రారి చూసుకుందాం అందుంది రమ్మంట అరే ఆగన్నా వాళ్ళు ఉండివనంగా పోతావు నీ గాడు అంటే నేను ఎందుకుంటారా డాన్ ఇక్కడ డాన్ అయినా వాళ్ళు ఉండివన్నప్పుడు ఉండాలన్నా లేకుంటే పిరికి పిత్తుడు అనుకుంటారు అంతే అంటావా సరే రాని
బొమ్మగన్నది పోరగన్న ఆడుకునేది బొమ్మగన్నారా రే రౌండ్ వేసేరా అన్నా గన్నులు మంచిగా మనం తీసుకుందాం ఒకడు వాడిన ఆయుధం అయినా ఆముదం అయినా మనకు అద్దురా అరే ఉల్లిగడ్డలకి ఇద్దాం అన్నా కరబుజ్జకి ఇద్దాం పాత ఇన్ప సామానికి కరబుజ పాత ఇన్ప సామానికి కరబుజ పాత ఇన్ప సామానికి కరబుజ ఇప్పుడే వచ్చింది తాజా తాజా అని కాయ పాత ఇన్ప సామానికి కరబుజ రండి బాబు రండి కమడు అరే అడేరా చూసుకో గానే బరునే అన్న మరి ప్లాస్టిక్ అరుకుంటానవా ఇంత సామాను చెప్పన పోయి తమ్ముడు అన్న అరే అయ్యో అన్న ఏ మనిషివా అరే ఏమనుకుంటాను అంటాను నిజంగా గానులు తమ్ముడు నిజంగా గానులు అయితే మాకేం పని చెప్తాయి అన్న తుకుతుక్ కొట్టి మేము కూడా అమ్మడే కదా అరే ఒరియకనా కొంచెం ఇయ్యి నాకు అన్న నీకు ఇష్టం లేకుండా నీ సామాన్ నువ్వు కొంచెం నా కరుబుజ నాకు ఇచ్చేయన్న ఇంకా మంచిది తీసుకో నీది నువ్వు అరే మనిషివా గాడిది వారా నాకు అర్థం కాదు మేము ఏం మాట్లాడుకున్నా చెత్త తిన్నాడుగా అన్న ఏం చేయాలన్న మరి నాకియ్యవు గంట వస్తుందన్న ఇయ్యలేమన్నా కొంచెం అన్న ఎందుకు పడుతుంది గండు అయ్యి అవు రైటే కాదా ఇగో ఇగో దీనికి సరే అన్న గింత గింతనే గంట వస్తుందన్న నువ్వు ఇచ్చిందానికి ఉండడం అయితే తీయగుందిరా మరి గంట నప్పకరా గన్నులు ఇస్తేనే గింత అంత ఇచ్చిండు నీకు అంత ఎక్కువ ఇస్తారా గంట కాల్చిందేంద్రా బొమ్మగన్ను అనుకోవచ్చా అన్న ఇది మనం తీసుకుపోదాం అన్న కరెక్ట్ అన్న బాయ్ అన్న బాయ్ బాయ్ అన్న ఏంద్రా కోత్తానా కదా ఏ కోసుడు కాదన్న ఈ కరబుజకాయతో త్రీ అందిద్దాం అద్దురా ఇలా టూ అనుకునే వరకే పత్తి వలుగుతుంది ఈ కంచే వన్ తోనే కట్టు టూ అనుకుంటే పట్టు అర్థమైందా ఏంద్రా మీరు గట్ట చూస్తాను పర్వాలేదు అది మా కోసం తెచ్చుకుంది ఇయ్యకన్నా అరే పోనీరా చిన్నపిల్లలు మరి కొంచెం కొంచెం ఇయ్యి అరే మొత్తం ఇస్తానా మనకు ఆ చిన్న పుల్ల అయ్యబట్టే మనకు వచ్చింది అర్థమైందా అందరికి వచ్చిందా తిను ఓకే వీడియో బాగుందా లైక్ చేయండి షేర్ చేయండి ఇంతకంటే మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకి ఈ వీడియో స్పాన్సర్ చేసిన యూ డిక్షనరీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అసలు మర్చిపోవద్దు దానికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చాలామంది సబ్స్క్రైబర్స్ వీడియోస్ లేట్ అవుతున్నాయని కామెంట్ చేస్తున్నారు నిజానికి కావాలని చేసేది కాదండి షూటింగ్ లేట్ ప్లస్ ఏంటంటే సెట్ అయ్యే యాక్టర్స్ దొరకరు 100 మందిలో ఒకరు సెట్ అవుతారా ఒకరి కోసం మిగతా 99 మందిని చెయ్యాలి చాలా రిస్క్ టైం చాలా వేస్ట్ అయిపోతుంది కానీ అవసరం కాబట్టి తప్పదు నిజానికి ఎక్కువ వీడియోలు తీస్తే నాకే డబ్బులు ఎక్కువ వస్తాయి కానీ నేను బాగా వీడియోలు తీయాలి అని అనుకోవడం లేదు తీసిన కాడికి వీడియోని బాగా తీయాలి అని అనుకుంటున్నాను
అది మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. కీప్ థింకింగ్ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.